ఆజ్ఞసందే సమును వినుచున్న శ్రోతలారా, ప్రభు అయిన క్రీస్తు నామమున మీకు శుభములు చెప్పుచున్నాను. పరిశుద్ధ గ్రంథమనే బైబిలులో రోమీయులకు రాసిన పత్రిక 3:23 నేను చదువుచున్నాను. ఏ భేదము లేదు, అందరును పాపము చేసి దేవుడును గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. గమనించితిరా, జాతి, మతము, కులము, వంశము, దేశము, స్త్రీలు, పురుషులు అన్నటువంటి భేదం ఏమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు ఉచితముగా అనుగ్రహించుచున్న మహిమను పొందలేక నాశనమైపోవచ్చున్నారు. ఈ విధమైన పరిస్థితిలో భూలోకమందు అనేకమైనటువంటి ఖ్యాతిగాంచిన వంశములు ఉండెను. వాటిలో పరవస్త వంశము ఒకటి. ఈ పరవస్త వంశము 18వ శతాబ్దము ఆఖరిలో, సుమారు 19 ప్రారంభములో పరవస్త చెన్నై సూరి గారి ద్వారా గొప్ప ఖ్యాతిని పొందినది. ఎందుకనగా పరవస్త చెన్నై సూరి గారు గొప్ప రచయితలు. వీరు తెలుగు బాల వ్యాకరణ గ్రంథకర్తను రచించిన గ్రంథకర్త. మిత్రభేదం, మిత్రయామం, పంచతంత్రం మొదలుగున అనేక గ్రంథములు వీరు రాసి ఈ పరవస్త వంశమునకు మన భారతదేశములో గొప్ప ఉన్నత స్థానములకు తీసుకుని వచ్చి ఉన్నారు. ఆ వంశములో పరవస్త కూర్మయ్య స్వామి గారు 13వ శతాబ్దములో ఉత్తర ఆంధ్ర సరిహద్దులో గల జలంత్రకోట మహారాజు గారి యొద్ద ఆస్థాన పురోహితులుగా పనిచేయుచున్న కాలం అది. ఆ వంశములో అనేకులు జన్మించిరి. ఆ వంశములో పరవస్త అప్పల నరసే స్వామి గారి కుమారుడినైన పరవస్త సూర్యనారాయణ నా పేరు. మేము శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామస్థులము. మా యొక్క వృత్తి రాజపౌరోహితము, జ్యోతిష్కము, పంచాంగములు, జనన మరణ సంబంధమైనటువంటి కార్యక్రమములు చేయుట, యజ్ఞయాగాదులు చేయుట, ఆలయ ప్రతిష్టలు మొదలగునవి. గనుక నన్ను బాల్య దశలో వారు అక్షరాభ్యాసము చేయించిరి. కిమట, నా యొక్క పాఠశాల విద్య ముగించుకున్న తర్వాత వాళ్ళు నన్ను పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి యొక్క ఆశ్రమ సంస్కృత పాఠశాలకు పంపించి అక్కడ నన్ను సంస్కృతి విద్యను అభ్యసించుటకు ఏర్పాటు చేసిరి. అటుపిమ్మట ఉత్తర కళాశాలలో నన్ను వారు విద్య కొరకు పంపించిరి. ఆ విద్య అనంతరము నన్ను వారు ఉపనయనమునకు తీసుకుని వచ్చి ఉపనయనము గాయించి పిమ్మట వారు అభిషేకము చేసి లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో నన్ను పూజారిగా, అనగా అర్చకునిగా నన్ను వారు ఉంచిరి. నేను పరవస్త వంశములో జ్యేష్ఠ కుమారుడు కనుక జ్యేష్ఠత్వము అర్చకత్వము చేయవలసినది. అందుకు గాను వీరు నన్ను అర్చకునిగా ఆ చోట నియమించిరి. ఆ దినములు నేను అర్చకునిగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో పనిచేస్తున్న దినములు. అక్కడ జరిగినటువంటి విషయము మీతో ఇప్పుడు చెప్పబోచున్నాను. మా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైన విషయములు మేము చదివి ఆయా గ్రంథములలో ఉన్నటువంటి ఆయా శ్లోకములు మేము పఠించవలసిన అవసరం ఉండెను. అవి పఠించకుండా మేము మా వృత్తిని కొనసాగింపలేము. అందుకని సుమారు 700 సంవత్సరములు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను నా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైనటువంటివి మా పెద్దల స్వాధీనములో, అనగా మా తాతగారు, పెద్దనాన్నగారు, వారి కుమారులు, మా చిన్న తాతగారు, ఇటువంటి వారి యొక్క స్వాధీనములో ఉండి వారు చెప్పుచున్న విధముగా నా యొక్క వృత్తిని కొనసాగించుచున్నాను.
ఇటువంటి పరిస్థితుల్లో 7.5 సంవత్సరముల కాలము నేను గడిపితని. ఈ 7.5 సంవత్సరములు జరిగినటువంటి విషయం ఏదంటే, నేను ఒకసారి నా యొక్క శ్లోకములు పఠించు సమయముందు ఒక శ్లోకమును చూచితిని. అది ఏ శ్లోకం అనగా సమవేశములో ఉన్నటువంటి శ్లోకము. ఆ శ్లోకమును నేను మిమ్మల్ని చదివి వినిపించుచున్నాను. ఆ శ్లోకం ఇట్లున్నది: లిహ్యా గోప్తారాం మహత్యో దదిన కుర్యంతి అవ్యాయాన పర్యతాసీన్. అనగా దీని భావము, అవతరించు భూవాడు కన్యక గర్భమందు పశువుల శాలలో జన్మించును. ఈ శ్లోకము చదివిన పిమ్మట నేను కొద్దిగా ఆగి ఆలోచించాను. మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా మాకు దశావతారములు కలవు. వరహావతారం, కుర్మావతారం, మత్స్యావతారం, నరసింహావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం మొదలుగునవి 10 అవతారములు కలవు. ఈ 10 అవతారములలో కూడా ఈ అవతారమైనను కన్యక గర్భమందు పశువుల పాకలో జన్మించి ఉండలేదు. అప్పుడు ఇది ఎట్టి అవతారమై ఉండునా? ఇది ఏ యుగములో ఉండినా? ఈ అవతారము దేని కొరకు ప్రాప్తుడు ఎత్తవలసి వచ్చినా? లోకమునకు చేసిన కళ్యాణము ఏమిటా అని నేను ఆలోచించి తని. నేను చెప్పిన విధముగా పరవస్త వంశము రచయిత కవిత్వం మొదలుగునవి గుణములు కల వంశము కనుక, ఆ వంశములో పుట్టిన వాడిని కనుక, వంశపారంపర్యముగా వస్తున్నటువంటి ఆ గుణము నాలో కూడా ఉండెను. అది నన్ను తొందర చేసినది. దేని కొరకంటే ఇదేదో నూతనమైన అవతారముగా కనబడుచున్నది. ఈ అవతారమును నేను బాగా అన్వేషించి దీని విషయమై అనేక వివరములు నేను సేకరించి చక్కని గ్రంథమును రాసి నేను ప్రభుత్వం వారికి ఇచ్చినట్లయితే వారు నన్ను సన్మానించుతురు కదా అన్నటువంటి ఆకాంక్షలో కలిగి నేను బహు శ్రద్ధ తీసుకుని ఈ యొక్క అవతార విషయమైనటువంటి అనేక వివరములు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశ్యముతో ఆయా గ్రంథములు నేను చదువుడు ప్రారంభించాను. ఆ చదువుతూ ఉన్న సమయం ముందు ఒక విషయం మీద చెప్పాలనుకున్నాను. ఏమిటంటే, ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో అనేకమైనటువంటి గ్రంథములతో కూడి ఉన్న అల్మిరలు కలవు. అందులో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్రపు చుట్టలు కలవు. అందులో ఏమైనా ఈ అవతారముకు సంబంధమైనటువంటి విషయములు నాకు లభించునేమో అని నేను ఆయా చుట్టలు విప్పి చదువుడు ప్రారంభించితని. అవి చదువుతూ ఉండగా నేను కనుగొన్నటువంటి కొన్ని విషయములు మీతో చెప్తున్నాను. ఆ సమయంలో ఉన్నటువంటి 2వ భాగమైనటువంటి తాండ్య మహాబ్రాహ్మణములో నేను ప్రవేశించి అక్కడ చదువుతున్నటువంటి ఒక శ్లోకమును మీకు చదివి వినిపించున్నాను. అచ్చట ఈ శ్లోకము ఇట్లున్నది: ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. అనగా ప్రజాపతి ప్రజలను పరిపాలించువాడు. మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా ప్రజలను పరిపాలించువాడు బ్రహ్మ, అనగా సృష్టికర్త. ఈ సృష్టికర్త ఏమి చేయుచున్నాడంటే, పాప పరిహారార్థ నిమిత్తమై ప్రాయశ్చిత్తం ఉనర్చుటకు తన శరీరమును యజ్ఞములో సమర్పించుకొని యజ్ఞము చేత దహించుకొని పాపములకు ప్రాయశ్చిత్తము నెరవేర్చెను అని ఉన్నది. అక్కడ నేను కొద్దిగా ఆగాను. ఆగి ఆలోచించాను. సృష్టికర్త అయిన బ్రహ్మ పాపమునకు ప్రాయశ్చిత్తం పలర్చుటకై తన శరీరమును యజ్ఞములో అనగా అగ్నిలో దహించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి
పాప విమోచనము గావించునని ఉన్నదే. ఈ పాప విమోచనము ఎవరి కొరకు? ఎవరు చేసిన పాపములకు ఈయన యజ్ఞము గావించను అనేటువంటి సందేహము నాకు కలిగినది. ఆ సందేహము అట్లా ఉండగా ఇంకా చూద్దాం అనుకుంటు ముందుకు వెళ్ళి అని నేను ఆ తాండ్య మహాబ్రాహ్మణ గ్రంథమును చదువుతూ పోతున్నాను. పోతుండగా అక్కడ మరి ఒక శ్లోకము నేను కనుగొంటాను. ఆ శ్లోకము ఏమని చెప్పుచున్నదో నేను చదివి వినిపించుచున్నాను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అనగా సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే, సమస్తమైన పాపం అంటే ఏమిటి? కన్నులతో చూచే పాపము, చెవులతో వినే పాపము, హృదయములో కలిగే పాప సంబంధమైన ఊహలు, మస్తిష్కములో చెలరేగే పాప ఆలోచనలు, పాపక్రియలు, పాప తలంపులు, ఈ సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలంటే రక్తమును ప్రోక్షించడం అవసరమై ఉన్నది. అనగా రక్తము ప్రోక్షించబడకుండా పాపము నుండి జనములకు విమోచనము కలగదు. అట్లయినచో ఆ రక్తము ఎవరిది? తద్రక్తం పరమాత్మేన. అనగా ఆ రక్తము పరమాత్మను స్వయముగా చిందించితే తప్ప నరులకు లేక పాపులకు తమ పాప బంధంలో నుండి విమోచనము కలగదు అని తెలుసుకున్నా. ఇప్పుడు నాకు ఒక శ్లోకము జ్ఞాపకం వచ్చినది. ఏ శ్లోకం అనగా చిన్నప్పటి నుండి మా పూర్వీకులు నన్ను నేర్పించినటువంటి శ్లోకము. చిలక పలుకులు వలె నేను చిన్నప్పటి నుండి పలుకుచుండేవాడును. ఆ శ్లోకాన్ని బాగా కంఠస్థ పెట్టి ఉంటుంది. ఇకపోతే లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను అర్చకునిగా నా వృత్తి కొనసాగించుచున్న దినములలో కూడా నేను ప్రతిరోజు సంధ్యావందన సమయముందు ఈ ప్రార్థన ప్రార్థిస్తుండేవాడును. అది మనుస్మృతి అన్నటువంటి గ్రంథములో ద్వితీయ అధ్యాయములో సంధ్యావందన ప్రార్థన, దానిని మను అన్నటువంటి వాడు రాసి ఉన్నాడు. ఆ మనుస్మృతి గ్రంథకర్త పేరు మను. అందులో ఏమున్నదంటే ఈ శ్లోకము చదివి వినిపించున్నాను. పాపోహం పాపకర్మ పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపాయా దేవా శరణాగత వత్సల. అనగా ఓ దేవా, జన్మ పాపము కర్మ పాపము గలవాడును, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోవుచున్నాను, నిన్ను శరణ జొచ్చుచున్నాను దేవా, నన్ను కరుణింపుము. అనగా నా పాప బంధనలో నుండి నన్ను విమోచించుము అని దీని యొక్క భావమై ఉన్నది. అనగా మనిషి పుట్టుకతోనే పాపము ప్రకృతి గలవాడై జన్మించుచున్నాడు. కనుక సమస్త మానవులు కూడా, నరులు నారీమణులు కూడా, యావన్ ముందు జనములు పాపము చేయుచున్నారు. పాపములోనే పుట్టి పాపములో పెరిగి పాపము చేయుచు పాపములో నశించిపోవుచున్నారు. కనుక దేవుడు అనుగ్రహించు బహుమానమే ఆ యొక్క మహిమను పొందలేక నాశనమైపోవుచున్నారు అని మనము గ్రంథంలో చదువుకున్నాము. ఇప్పుడు ఈ పాపులను రక్షించుటకు ఒక దేవుడు అవసరమై ఉన్నది. ఓ దేవా, నిన్ను శ్రమజెత్తుచున్నాను, నన్ను కరుణింపము. ఎవరా దేవుడు? పాపులను తమ పాపము నుండి రక్షించుటకు ఏ దేవుడు ఈ భూలోకమును అవతరించను, ఎప్పుడు అవతరించను?
మనము చదువుకున్నటువంటి తాండ్రి మహాబ్రాహ్మణుల రెండవ శ్లోకం ప్రకారముగా పరమాత్ముడు తన సొంత రక్తమును చిందించితే తప్ప నల్లకు పాప విమోచనము కలగదు. కనుక ఈ పరమాత్ముడు నరుల యొక్క పాప విమోచనార్థమై తన సొంత రక్తమును చిందించను. ఆ రక్తములో నరుల యొక్క పాపము కడగబడి శుద్ధీకరించబడవలసి ఉన్నది. అప్పుడే వీరు పరిశుద్ధులగుదురు, విమోచింపబడుదురు. ఆ విమోచనము నరులకు ఎవరి ద్వారా కలుగును? ఇది నా ప్రశ్న. ఒక్కొక్క అవతారమును బట్టి నేను బహు జాగ్రత్తగా పరిశీలించి సూచితని చూడగా ఈ అవతారములు కూడా ఈ అవతార పురుషుడైన తన సొంత శరీరమును పాపుల యొక్క పాప పరిహారార్థమై నలుగుగొట్టుకుని యజ్ఞముని గావించి రక్తమును చిందించి పాపులను మోక్షం అనుగ్రహించినా అని ఆలోచించగా నా ఆలోచనకు అంతు లేకుండా పోయింది. ఈ దశావతారములలో ఈ అవతార పురుషుడైనను ఇటువంటి క్రియ చేయలేదు. అట్లయిన మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా 10 అవతారములే గాని 11 అవతారములేదు. ఇప్పుడు నేను సామవేదములు కనుగొన్నది ఇది కూడా ఒక అవతారమయ్యున్నది. అట్లయినా ఈ అవతారము ఎందుకు ఈ దశావతారములు కలిపి 11 అవతారములు చెప్పబడలేదు? ఇది కూడా అవతారము కనుక ఈ అవతారము ఏల మరుగుపరచబడిన ఏ కారణము చేత మరుగుపరచబడిన ఈ అవతారములో మనుష్యులకు లాభం ఉన్నది, లోక కళ్యాణం ఉన్నది. ఈ దశావతారములలో లోకములకు కళ్యాణము జరగలేదని నేను తెలుసుకుంటాను. ఇది నేను గమనించిన సత్యము. ద్రావిడ యుగం వారు ఏమన్నారంటే యజ్ఞావాపతి అనగా యజ్ఞమే రక్షించును. ఎవరిని రక్షించును? దుష్టులను, పాపులను. పాపు చేసిన వారిని తమ పాప బంధువులో నుండి విమోచించి మోక్షములకు వారసత్వం అనుగ్రహించును. ఏది? యజ్ఞము. ద్రావిడుల కంటే ఆర్యులు గొప్ప జ్ఞానవంతులు కనుక వీరి తర్వాత వచ్చి ఆలోచించారు. వీరు ఏమని ఆలోచించారంటే పాపులైన ఈ మనుష్యులు తమ హస్తకృత్యములతో గావించిన యజ్ఞము పాప సంబంధమైనదే. కనుక ఆ పాప సంబంధమైన యజ్ఞము పాపుల యొక్క పాపము నుండి విమోచింప నేరదు. అట్లయినచో పాపము లేని వారే యజ్ఞము చేసినప్పుడు పాపులకు విమోచనము కలుగును. పాపము లేని వారెవరు? పరమాత్ముడు ఒక్కడే పాపము లేనివాడు. దేవుడన్నవాడు పరిశుద్ధుడు, పాపము చేయడు, చేయించడు, అబద్ధమాడడు, ఆడించడు. కనుక ఆడినేమన్నారంటే అహం యజ్ఞోస్మి అనగా దేవుడే స్వయముగా మన పాపములో నుండి మనల్ని విమోచించటకు యజ్ఞమైపోవలసి ఉన్నది. అట్లయిన చో లోక కళ్యాణము జరుగును, మన పాపములను మనకు విమోచనము కలుగును అని ఆర్యులన్నారు. అవును, అహం అంటే అర్థమేమిటి? హోం అనగా దేవుడు. ఎందుకనగా యజుర్వేదము 36వ అధ్యాయములో 3వ మంత్రము నేను ఉపనయన సమయమందు పఠించిన గాయత్రి ఇట్లున్నది, అది చదివినిపించుచున్నాను. బ్రాహ్మణులు తమ ఉపనయన సమయముందు ఈ గాయత్రిని పఠించుదురు, అప్పుడు వారికి యజ్ఞోపవీతము ధరింపజేతరు. ఈ శ్లోకం ఇట్లున్నదో చదివినిపించుచున్నాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వీరేణ్యం గురో గదిమస్య ధీమహి యోనః ప్రచోదయాత్. అనగా ఓంకార స్వరూపుండు స్వయంభవుడు దుఃఖరహితుండు సర్వవ్యాపకుండు సకల జగత్తునుత్పాదించి సకల ఐశ్వర్యములనిచ్చువాడు స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుండు
పరిశుద్ధ స్వరూపంలో సమస్త సుఖములనిచ్చు ఆ పరమాత్మ స్వరూపమును నేను ధరించునుగాక. జగదీశ్వరుండైన పరమాత్మయైన వాడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక అని దీని భావమయ్యున్నది. దేవుడైనటువంటి వాడు ఓంకార స్వరూపుండో ఆయన స్వయంభవుడు అనగా మనుష్యుల యొక్క దృష్టికి గోచరము కానటువంటి వాడు, కనిపించకపోయినటువంటి వాడు, అదృశ్య స్వరూపము గలవాడు అని అర్థము. స్వయంభవుడు, స్వహ అనగా తనకు తానై ఉన్నవాడు, మనుష్యుల హస్తముల చేత నిర్మించబడిన వాడు, దేవుడు కాడు అని అర్థము. ఇప్పుడు ఈ యొక్క ఓంకార స్వరూపుండు ఆయనలో వచ్చినటువంటి అహం అనేటువంటి దేవుడు అనగా హోం ఒక దేవుడు, ఆయనలో నుండి వచ్చిన వాడు అహం మరి ఒక దేవుడు, దేవుళ్ళ నుంచి వచ్చిన వాడు రెండవ దేవుడు అనగా మొదటి దేవుడు తండ్రి, ఆయనలో నుండి వచ్చిన వాడు దేవుని యొక్క కుమారుడు అనగా ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి అహం అనే దేవుడు స్వయముగా యజ్ఞమైపోయి తన శరీరమును పాప పరిహారార్థమై ప్రయశ్చిత్తం మార్చుటకు నలగొట్టుకొని ఆత్మానాం యజ్ఞం ఆ యజ్ఞమును ఆత్మను అర్పించుకుని తన రక్తమును చిందించడం ద్వారా అప్పుడు నెలకు పాప విమోచనము కలుగును అని నేను గ్రహించాను. దీన్ని బట్టి చూడగా నేను పాపిని, పాపములో పుట్టి ఉన్నాను కనుక నా పాపము నా యుద్ధ నుండి తీసివేయబడాలి, నేను పరిశుద్ధుడు రావాలి. యజుర్వేద 36:3 ప్రకారముగా నేను యజ్ఞోపవీతమును ధరించి ద్విజుడినయ్యాను అనగా రెండవ జన్మ ఎత్తిన వాడిని బ్రాహ్మణుడనయ్యాను, కానీ నేను నా అర్చకత్వ సమయమందు లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో పూజ చేయుచున్న రోజుల్లో రహస్యముగా నేను చేయుచున్నటువంటి చీకటి సంబంధమైన పాపములు, మత్స్యపానీయములు స్వీకరించడంలో బహు నేర్పరి అయి ఉంటుంది. ఈ విధమైనటువంటి సమస్తమైనటువంటి పాపములు మా పూర్వీకులకు తెలియదు గాని మా పెద్దల వాటిని ఎరుగరు గాని పరాత్పరుడైనటువంటి ఆ పరిశుద్ధ దేవుడు హృదయాంతరంగము జరిగిన వాడు కనుక తనకు సమస్తము తెలుసు. మరి నేను ఏ విధముగా పరిశుద్ధుడు కాగలను? యజుర్వేద 36:3 ప్రకారముగా నేను యజ్ఞోపవీతమును ధరించడం ద్వారా పరిశుద్ధుడు కాగలను. ఎందుకనగా అహం యజ్ఞోస్మి, నా కొరకు ఒక దేవుడు భూలోకములకు వచ్చి యజ్ఞమైపోతే తప్ప ఆయన యజ్ఞములో ఆయన రక్తధారులతో నేను కడగబడి శుద్ధీకరించబడితే తప్ప నాకు పరిశుద్ధత లేదు అని నేను గ్రహించి తినే. కనుక బ్రహ్మ తాండ్య మహాబ్రాహ్మణములు మొదటి శ్లోకం ప్రకారముగా తాను యజ్ఞములో తన శరీరమును సమర్పించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి ఆయన పాపమునకు పరిహారము గావించను కదా. అవును, కానీ ఇక్కడ నాకు దేవుని భాగవతములో ఉన్నటువంటి ఒక విషయము జ్ఞాపకం వచ్చినది, అది నేను చదివి వినిపించున్నాను. అది ఎట్లున్నదంటే, కన్న కూతురును భార్యగా చేసుకున్నట్టి మాధవ సుతుడు కామకుడు కాదే. మరికొద్దుకు ముందుకు పోతే, సురగుర సతితో మరుకేళిగూడిన మరి కశ్యపుండు కామకుడు కాదే అని ఉన్నది. ఇది నాకు జ్ఞాపకం వచ్చినది. దీని భావం ఏమంటే, బ్రహ్మ సృష్టికర్త కనుక సృష్టించాలని తాను మట్టిని తీసుకుని మానవాకారములో నారును సృష్టించను. సృష్టించిన బ్రహ్మట నాసికారంధ్రములో జీవవాయువును ఊదెను. అప్పుడు ఆమె చలించినది. సృష్టించిన వాడు సృష్టిపిత, సృష్టించబడినది సంతానము. కనుక ఆమె యొక్క చలనమును చూచి ఆమె శరీర అంగముల యొక్క భంగిమల ప్రదర్శనను చూచి శిరస్సు నుండి శ్రీపాదం వరకు బాగా చూచి తన్మయుడై ముగ్ధుడై ఆమెను వాంఛించి
ఆమెను కౌగులించుకున్నాడు అని దీని భావమైనది. రెండవ భావం ఏమి? సురులు అనగా దేవతలు, గురువు అనగా గురువు. దేవతలకు గురువు బృహస్పతి, సతి అనగా భార్య. బృహస్పతి యొక్క భార్య అయిన తార, దేవతలు గురువు అయిన బృహస్పతి భార్య అయిన తారతో మరుకేలి గూడిన అనగా సరసములాడేట ఎవరు? మరుకశ్యపుండు అనగా కశ్యపు బ్రహ్మ. బ్రహ్మకు కశ్యపు బ్రహ్మ అని ఒక పేరు కలదు, దీనికి ఒక చరిత్ర కలదు. ఈ చరిత్రను ఆధారముగా తీసుకుని బ్రహ్మకు ఈ పేరు ఇవ్వబడినది. కామకుడు కాదే, ఈయన కామకుడు కాదా? అనగా ఈ రెండు స్థానములలో కూడా సృష్టించిన సృష్టి అయిన సంతానమును, కన్న కూతురును కౌగులించుకుని భార్యగా చేసి పాపము చేసి దేవతలు గురువైన బృహస్పతి భార్య యొక్క తారుతో మరుకేళి గూడి పాపము చేసినాడు. కనుక ఈ పాపమునకు ప్రాయశ్చిత్తార్థమై తన శరీరమును యజ్ఞములో కాల్చుకొని ఆయన ప్రాయశ్చిత్తం నెరవేర్చినా గాని లోక కళ్యాణం కొరకు మాత్రము కాదని నేను సత్యమును గ్రహించి తిని కనుక ఈ ప్రజాపతి యొక్క యజ్ఞము ద్వారా మానవ కోటికి మోక్షము లభించదు అని నేను గ్రహించగలిగితని. అట్లయిన చూ మరి మార్గం ఏది? అప్పుడు నేను మా పూర్వీకులతో మాట్లాడుకు వెళ్ళాను. తాతయ్య గారు అని నేను ఆయనతో మాట్లాడుతుండగా మా చిన్న తాతయ్య గారు, మా పెద్దనాన్నగారు, చిన్నాన్నగారు, మా అన్నయ్యలు వీళ్ళంతా కూడా కలిసి వచ్చారు. వీళ్ళంతా మా కజిన్ బ్రదర్స్. నా చుట్టూ వాళ్ళు మూగారు. నేను ఈ గ్రంథములన్నీ తీసుకుని వెళ్ళడము వాళ్ళు చూసి బహు ఆశ్చర్యంతో అక్కడ కూర్చుని ఏం చెప్ప మాధవుడు ఈ గ్రంథాలన్నీ పట్టుకొచ్చాడని సంగతి తెలుసుకుందామని వాళ్ళంతా కూర్చున్నారు. అక్కడ నేను వాళ్ళతో సంభాషిస్తూ తర్క వితర్కములో పడ్డాను. నేనన్నాను, మనము జన్మజాయితే శూద్రం, కర్మజాయితే ద్విజం అని ఉన్నది కదా. మానవులు యావన్మంది పుట్టుకతోనే శూద్రులు అనగా నీచ కులములకు చెందినవారు అని అర్థం. కనుక నీచత్వము ఇది భౌతిక సంబంధమైన అంటు, పాపము ఇది అంతరంగిక సంబంధమైన అంటు. ఈ అంతరంగిక సంబంధమైన అంటు, ఈ భౌతిక సంబంధమైన అంటు, ఈ రెండు అంటులు కూడా దేవుని నుండి దూరము చేసినవి నరుని. ఇప్పుడు దేవుని యొద్ధ నుండి దూరమైపోయిన నరుని ఈ బంధంలో నుండి విమోచనము కలిగించుటకు దేవుడే స్వయముగా యజ్ఞమవ్వాలి, తన రక్తమును చిందించాలి. ఆ రక్తములో వీరు కడగబడి శుద్ధీకరించబడాలి కదా. ఎవరో దేవుడు నన్ను చూపిస్తారా అని ప్రశ్నించాను. వాళ్లకు ఇక క్రోధము చెప్పలేనంతగా వచ్చినది. వాళ్ళు మండిపడి నాతో ఇట్లన్నారు, నీకు తిండి ఎక్కువైనదా? జాగ్రత్త, మేము చెప్పినట్లు మాత్రమే నీవు చేయుము. దానికంటే ఎక్కువ నీవు చేసినట్లయితే, కురుడములతో నీవు తిరిగినట్లయితే సమస్త ఈ వైరాగ్యాన్ని కోల్పోయి భిక్షాందేవి మాత అని రోడ్లంబడు తిరిగే పరిస్థితి నీకు వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి నువ్వు ఊహించలేవు సుమి, జాగ్రత్త అని నన్ను గద్దించారు. వాళ్ళంతా పెద్దలు, నేను వయసులో చిన్నవాళ్ళను. వాళ్ళ గద్దింపులకు నేను లొంగి భయపడి ఈ గ్రంథములను తీసుకుని వెళ్ళి లక్ష్మీనారాయణ స్వామి వారి మఠంలో ప్రవేశించి తలుపులు వేసుకుని ఆలోచించాను. నేను మా పెద్దలైనటువంటి పూర్వీకులకు నేను వ్యతిరేకముగా తిరిగానా? ఇక తిండి బట్ట సమస్తము నాకు దూరమైపోతుంది. ఇక నేను నివసించడానికి గృహం అంటూ ఉండదు. వాళ్ళన్నట్లుగా నేను రోడ్లమ్మడి భిక్షాందేహి మాతను తిరగవలసినది సరే, మనకి ఎందుకు లే ఇంత గొడవ అని ఆలోచించి నేనేమీ చేయలేక నిశ్శబ్దముగా ఊరుకుని నేను మరికొన్ని గ్రంథములు ఏమైనా చదివినట్లయితే ఈ సమయంలో నేను కనుగొనటువంటి ఈ అవతార పురుషుని యొక్క వివరము కనబడుతుందేమో అన్నటువంటి ఉద్దేశముతో నేను
జ్ఞానములు చదువుకుంటూ ప్రతినిత్యము నేను మా పెద్దలు చెప్పినట్లుగా ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పూజ చేయించుకున్నాను. నేను ఈ విధముగా కనుగొంటని ఒక ఆయన వివాహం చేసుకున్నాడు. భార్య వచ్చిన తర్వాత ఆమెను అడిగాడు, నీవు సమస్తము సారి తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. అన్ని చూశాడు, బాగానే ఉన్నవి. అడిగాడు, కరివేపాకు తలేదేమి? అయ్యో అది మర్చిపోయానండి. ఇది ఉగ్రుడై అన్నాడు, నీవు కరివేపాకు సారిలో తేలేదు కనుక నిన్ను నేను విడాకుల పత్రం ఇస్తున్నానని ఆమెను విడాకులు ఇచ్చాడు. రెండవ భార్యను వివాహం చేసుకున్నాడు. ఆమెను పట్టుకొని ఆయన కొండపైకి వెళ్ళి అక్కడ నివసించాడు. ఈ విడువబండే భార్య అలివేలు మంగమ్మ, ఆమె మంగాపురములో ఉన్నది. ఈ రెండవ భార్య అబీబి నాంచారమ్మ, ఆమె కొండ మీద కాపురం ఉన్నది. ఈ విడిచిపెట్టి రెండవ దాన్ని వివాహం చేసుకున్నవారు వెంకటరమణ. ఆ వెంకటరమణ యొద్దకు నేను 5 పర్యాయములు నేను వెళ్ళి నా తల వెంట్రుకలు నేను ఆయనకు సమర్పించి మొక్కుబడి చెల్లించి వచ్చి ఉంటని. ఇప్పుడైతే ఈ చరిత్ర నేను మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్ర చుట్టలో దీనిని కనుగొని నేనిక అసహ్యము కలిగిన వాడమై ఆయన్ని సేవించటం మానివేశాను. ఇప్పుడు నాకు చాలా అసహ్యము కలిగినది. ఇక మా పెద్దలతో పరామర్శిస్తే వాళ్ళు దీని పరిష్కారానికి మార్గం చూపకుండా ఉన్నారు. వాళ్ళు ఉగ్రులైపోతున్నారు. అంటే వీళ్ళకి తెలుసు కానీ వీళ్ళు నన్ను చెప్పకుండా ఉన్నారన్నమాట అని నిన్ను గమనించి తని. సరే, ఇక నేను చేసేదేమి లేదు కనుక ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో అదే విధముగా నేను పూజ చేసుకుంటూ గడుపుతున్నటువంటి దినములు, ఒక దినం ఏమైందంటే అది జూన్ నెల, ఎండలు బహు విపరీతముగా ఉన్నవి, వర్షములు లేకుండా భూమి బ్రద్దలైపోయినది. పశువులు మనుషులు 50 ఈ ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. మా గ్రామస్తులంతా కలిసి నా ఎదుక వచ్చి, అయ్యా స్వామిగారు, మనం యజ్ఞం చేయాలండి, వర్షాలు కురవాలి కనుక మీరు మీ మఠంలో నుండి కొంత డబ్బు మాకు ఉపజెప్పండి, మేము కూడా కొంత కలెక్షన్ చేసి మీకు ఇస్తాము. మీరు యజ్ఞం చేస్తే తప్ప వర్షములు కురిసేటట్టు లేవు కనుక మీరు ఇందులో శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పి నాతో మాట్లాడారు. సరే అన్నాను. ఈ విధముగా మొత్తం డబ్బంతా నా చేతిలో వాళ్ళు పెట్టారు. 10,000 రూపాయలు తీసుకుని 3 మనుషులు పట్టుకుని నేను పట్టణానికి వెళ్ళాను. వెళ్ళి యజ్ఞ సామాగ్రి దుకాణంలో కొంటున్నాను. కొంటుండగా అక్కడ ఏమి జరిగిందంటే నేను ఒక మైక్లో స్వరముని విన్నాను. అది యుగుల గీతము. ఆ యుగుల గీతము యొక్క అర్థం ఎట్లా ఉన్నదంటే, కన్యక గర్భములో పశువుల పాకయందు జన్మించి మానవతారమెత్తి సమస్త నరులకు పాప విమోచనము కలిగించుటకు జన్మించిన పరిశుద్ధుడు నీవే కదా అని ఆ భావం ఉన్నది. నేను ఈ 7.5 సంవత్సరముల బట్టి నుండి అన్వేషించుచున్న పరమాత్ముడు ఈయనే కదా, ఎవరు ఈ పాటలు పాడుచున్నారే, ఈ చరిత్రకారుడు ఏ గ్రంథంలో కలడో వీరికి తెలుసేమో, ఒకవేళ వీరు వారితో మాట్లాడినట్లయితే తప్పకుండా వీరు నాకు ఆ చరిత్రకారుల యొక్క పుట్టుపూర్వత్వాలతో కూడిన గ్రంథము నాకు ఇవ్వగలరేమో, లేక అది లభించే స్థలము నన్ను వీళ్ళు చూపించగలరేమో, ఈ వివరాలు కనుక్కుందామని నేను తొందరగా నా చేతిలో ఉన్న యజ్ఞ సామాగ్రి జాబితా ఆ దుకాణపు యజమానుడికి ఇచ్చి, అయ్యా దీన్ని మీరు తయారు చేసి సిద్ధముగా ఉంచండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి తొందరగా నేను నడిచి ఏ దిశ వైపు నుండి వచ్చుచున్నదో ఆ యొక్క యుగుల గీత స్థలము ఆ దిశ వైపు నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ చూచినది ఏమంటే, కొంతమంది స్త్రీలు పురుషులు కలిసి ఓ 2 మైక్ సెట్స్ పెట్టి అక్కడ వాళ్ళు పాటలు పాడుచూ కంజీళ్ళు వాగించు ఆయా మృదంగములు ఆయా సంగీత వాయిద్యములు వాగించు సంతోషములు ఉన్నారు. వీరు క్రైస్తవులు కదా అని తెలుసుకున్నాను.
అక్కడ ఒక పెద్ద వ్యాన్ ఉన్నది, దాని చుట్టూ ఏవో వాళ్ళు బైబిల్ సంబంధమైన అక్షరములతో కొన్ని వాక్యములు రాసి ఉన్నారు, బైబిల్ విపరీతముగా అమ్ముచున్నారు. అయినను ఈ మాలవాళ్ళతో నాకెందుకు సంబంధము? వీళ్ళకు వేదములు ఉపనిషత్తులు ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైన పరాత్ముడు పరిశుద్ధాత్ముని యొక్క వివరం వీరికేమి తెలుసు అని అనుకుని నేను వెనుక తొట్టి తిరిగిపోయాను. తిరుగుతూ ఆలోచిస్తున్నాను, అరే వీరెవరైతే నాకేమి, నేను ఆ వివరములు వీరి యొద్ద సంపాదించుకొని ఆ గ్రంథమును నేను కొనుక్కోవడం ఎంతైనా మంచి కదా అని ఆలోచించి మరలా నేను వీళ్ళ యొద్దకు వచ్చి నిలబడ్డాను. ఇక్కడ కొన్ని విషయములు చెప్పాలి మీతో. నేను అర్చకుడు కనుక నేను ఎట్లు ఉంటానంటే, నా తల ముందు భాగము గుండుగా చెక్కబడి ఉండేను, వెనక భాగం కొద్దిగా పిలక ఉండెను, నొసట నామము చిన్న పంచకట్టు చిన్న కండువ పై మీద వేసి ఉన్నాము. ఇది మా యొక్క యూనిఫార్మ్ డ్రెస్, అర్చకుని యొక్క వస్త్రములు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాట వీళ్ళు పూర్తి చేశారు. తెల్లని అంగీకరించిన ఒక స్థూల శరీరము గల ఒక ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన యేసు ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు, ఆయన నమ్ముకుంటే తప్ప మీకు మోక్షానికి మార్గమే లేదు అని చెప్పి అనేక విధములుగా బోధించుచు, ఆయన యేసు మరలా వచ్చుచున్నాడు కనుక నీవు యేసు యందు విశ్వాసం ఉంచు రక్షణ పొందుదువు, లేని పట్ల నిత్య నరకాగ్నికి గురి అయిపోవుదు అని బోధించుచున్నాడు. నేను అనుకున్నాను, ఏం బోధిస్తున్నాడు ఈయన, యేసుట దేవుడట ఆయన్నే నమ్ముకుంటే తప్ప మోక్షము లభించదట. సరే ఆయన ఏం బోధిస్తాం అని ఎందుకు గాని మన పని మనం చేసుకున్నామని నేను నిలబడ్డాను. అది ఆయన బోధ పూర్తయిన తర్వాత నన్ను చూచి, అయ్యా మీరెవరండి? నేను చెప్పాను, లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో నేను ప్రధాన పూజారిగా పనిచేస్తూ ఉన్నాను. మాకు అనేకమైనటువంటి భూములు, ఆస్తులు, రాజమాన్యము ఆ మఠములకు కలదు. నేను మీ వద్దకు ఒక చరిత్రకారుని యొక్క విశేషమైనటువంటి వివరములు తెలుసుకొని వచ్చాను. ఎవరండి ఆయన అని ఆయన అడిగాడు. నేను అన్నాను, కన్యక గర్భములు పశువుల శాలలో జన్మించి అవతారమిచ్చి సమస్తమైన నరుల యొక్క పాపముల నుండి వారిని పరిహారము గావించుటకు తన శరీరమును ప్రాయశ్చిత్తం మార్చుటకు నిలబొట్టుకుని తన రక్తమును చిందించి ఆ రక్తములో నరులకు పాప విమోచనము కలిగించును అని ఉన్నదండి. దానికి సంబంధమైనటువంటి ఒక యుగుల గీతము ఇప్పుడు మీ మనుష్యులు పాడారు, అది విని ఆయన యొక్క చరిత్ర తెలుసుకోవాలి కనుక ఆ చరిత్రకారుల గ్రంథము మీ వద్ద ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే ఎక్కడ లభిస్తుందో నాకు చెప్పినట్లయితే నేను కొనుక్కుంటాను, ఈ కారణం చేత మీ వద్దకు వచ్చానండి అని అన్నాను. ఆయన అన్నాడు, ఏమి వేదములలో క్రీస్తు కలరా? నేను నా మనసులో అనుకున్నాను, ఏడ్చాడు, వేదములలో క్రీస్తు అంటాడేమిటి, నేను చూసింది క్రీస్తు కాదు కదా అని నేను నా మనసులో అనుకుంటున్నాను. ఆహా అని ఆయన మరల ప్రారంభించాడు, ఎంత గొప్ప దేవుడు అనే ఓ మహాప్రభు అని తనలో తాను ఆనందభరితుడై క్రీస్తును ఎంతో విధముగా కొనియాడుచు నాతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు, అయ్యా మీ పేరేమిటి? పరవస్తు సూర్యనారాయణ అని నేను చెప్పాను. సూర్యనారాయణ గారు, మీరు పరవస్తు చిన్నైశ్వరి గారి వంశీకుల అంటే? అవునన్నాను. ఆహా, అయితే మీరు వేద పండితులు అన్నమాట. అయ్యా పండితులను కానుగానే ఆ వంశంలో పుట్టిన వాళ్ళని అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, మరి మీరు కనుగొన్నటువంటిది యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థాన రక్త ప్రోక్షణ విషయములండి. ఆ యేసు బైబిల్లో మీకు కనిపిస్తాడు. మీరు బైబిల్ చదివినట్లయితే మీరు వేదములలోనూ ఉపనిషత్తులలోనూ క్రీస్తును గూర్చిన వివరములు కనుగొంటారే, అవి ఇంకా వివరముగా మీరు బైబిల్లో చూడగలరు కనుక ఇదే ఆ గ్రంథము. మీరు దీన్ని తీసుకుని వెళ్ళి చదివి విషయములు గ్రహించగలరు అని నాతో మాట్లాడాడు. నేను ఇప్పుడు చాలా సంతోషించాను.
ఒక విధముగా ఆలోచిస్తే కొద్దిగా అయిష్టం కూడా కలిగింది. ఈ మానవాళ్ళ దేవుడి పుస్తకం మనకెందుకు, ఈ మాతకి వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవాలి అనుకుంటున్నాను. గాని లోపల ఆకాంక్ష ఏమున్నది, ఈ నూతనమైనటువంటి అవతార పురుషుని యొక్క చరిత్ర మరుగుపడినది కనుక దీన్ని రాసి గ్రంథములు ప్రభుత్వములకు అంకితము చేసినట్లయితే ఒక పెద్ద రజత పత్రము నాకు తప్పకుండా వాళ్ళు బహుకరించి నాకు కవి సన్మానము చేయుదురు కదా అనేటువంటి ఆకాంక్ష గలవాడనై ఈ గ్రంథమును నేను పట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను. 2.5 సంవత్సరములు ఈ గ్రంథములు బహు జాగ్రత్తగా రాత్రిపూట లైట్లన్నీ ఆర్పి ప్రమిదిలో చిన్న ఒత్తు పెట్టి కాస్త నెయ్యి వేసి ఆ నెయ్యి దీపములో బహు కష్టముగా సుమారు రాత్రి 2-3 గంటల వరకు ప్రతి దినము కూడా బైబిల్ను చదువుడు ప్రారంభించాను. 2.5 సంవత్సరములో 3 పర్యాయములు బైబిల్ పూర్తి చేశాను. యెషయా గ్రంథము నాకు అర్థం కాలేదు, 8 పర్యాయములు చదివాను. అప్పుడు నేను కనుగొన్నాను ఒక విషయము, యెషయా 7:14లో ఒక వచనం ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కనును అని. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుద్దు అని ఉన్నది, కానీ ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ నాకు క్రైస్తవుల సహవాసం లేదు, నాకు ఇమ్మానుయేలు యొక్క అర్థం బోధించడానికి ఎవరు లేరు. ఇక నేను బైబిల్ గ్రంథములు వేదములు ఉపనిషత్తులు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములు తప్ప మరేమీ లేవు. మా పెద్దలు ఉగ్రులైన నన్ను వాళ్ళు దూషించుచున్నారు, కనుక నేను వారితో మాట్లాడడానికి వీలు లేదు, కనుక నాకు అర్థం కాలేదు. ఈ కారణాన నేను 8 పర్యాయములు చదివాను, అర్థం కాలేదు. అప్పుడు లూకాసు వార్తలో నాకు ఒక విషయం కనిపించినది, కన్యక గర్భవతి అయి ఆ శరణాలయములో స్థలములనున్న పశువుల పాకలో కుమారుని కన్నది అని. అప్పుడు నేను గ్రహించాను, ఓహో ఎంత గొప్ప దేవుడీను, ఈయన కొరకు వేదములో రాయబడి ఉంటే ఈ బ్రాహ్మణులంతా దీన్ని మరుగుపరిచారే, వీళ్ళు మరుగుపరచడానికి గల కారణం ఏమిటా అని నేను ఆలోచిస్తూ రాత్రి నిద్రపోయాను. ఈ విధముగా రహస్యముగా నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. కొంతకాలం అయిపోయిన తర్వాతను మా పూర్వీకులు పెద్దలంతా కలిసి నన్ను ఏమన్నారంటే, ప్రతి సంవత్సరము కూడా మేము శిష్య గృహ సంచారము చేయవలసి ఉన్నది. శిష్యులంటే ఎవరు, కోమట్లు, తలగాలు, కాపులు, వైశ్యులు, రెడ్డిలు, గొల్లలు, నానా జాతికి చెందినటువంటి సమస్తమైనటువంటి మనుష్యులు మాకు శిష్యులు. మా మఠములకు సుమారుగా 5,000 మంది శిష్యులు కలరు. ప్రతి సంవత్సరము కూడా మేము 2-3 మాసములైనను సరే గృహ సంచారము చేసి శిష్యులను దర్శించి వారి ఇచ్చినటువంటి కానుకలు వస్త్రములు మేము తీసుకుని, ఎవరైనా సరే వైష్ణవ మతమును వారు స్వీకరించాలంటే వారికి చక్రాంతములు వేస్తుండేవారము. రాగితో తయారు చేయబడిన శంఖు చక్రము తీసుకుని నెయ్యి దీపములో కాల్చి ఈ భుజం మీద శంఖు ఆ భుజం మీద చక్రము వేసి వీరు వైష్ణవ మతస్థులు అని మేము వారికి వైష్ణవ మతములో కలుపుతూ ఉండేవారము. ఈ విధమైనటువంటి క్రియ చేయడమే శిష్య గృహ సంచారంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశము. ఆ విధముగా మేము ఆ వృత్తి కొనసాగిస్తుండగా వాళ్ళు ఏం చేస్తారంటే, పూర్వం నుండి వచ్చిన ఆచార ప్రకారముగా మామూలు పళ్ళెములను నిలవబెట్టి మా కాళ్ళపై వాళ్ళు చెంగుతో పసుపు నీళ్లు తీసుకుని వచ్చి మా పాదములు కడిగి మా పాదములపై పుష్పములు పెట్టి మమ్మల్ని వారు నమస్కరిస్తారు. అప్పుడు మేము వారికి దీవిస్తాము, అది ఆచారమై ఉన్నది. ఈ మొదటి 3-4 దినములు గతించిపోయిన పిమ్మట 4వ దినం రాత్రి నాకు జ్ఞాపకం వచ్చినది, నేను చదివిన సమస్తమని శ్లోకములన్నీ కూడా, నేను పాపిని, పాపులేని ఈ నరులు పాపినేని నన్ను పూజించడం ద్వారా వీరికి మోక్షం ఎట్లు లభ్యమగును, ఇది కూడదు. ఎందుకనగా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని రాయబడి ఉన్నది. అవసరము అంటే ఏమిటి, అవసరము
అనుభవించడం అవసరము. ఏమిటనుభవించాలి? శుభం చేస్తే శుభం అనుభవిస్తావు, అశుభం చేస్తే అశుభమే అనుభవిస్తావు. నేను ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? నరుల చేత పూజింపబడుచున్నాను. నేను పూజనీయుడు కాను. పూజనీయుడు పూజింపబడుటకు అర్హుడు దేవుడు పరిశుద్ధుడు ఒక్కడే. కనుక ఈ నరుల చేత నేను పూజింపబడినట్లయితే నేను ఇంకా పాపములకు గురి అయి నేను నిత్య నరకములకు నేను వారసుడైపోదనేమో అని నాకు భయం కలిగి ఆ భీతి చేత రాత్రి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉదయం మా పెద్దలతో ఈ విధముగా నేను ఒక్కడించి ఇక మీద నేను మరి ఈ గృహ సంచారంలో పాల్గొనను, తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. తెల్లవారింది నిత్యకృత్యం ముగించుకున్నాము. గృహ సంచారానికి మా పెద్దలతో మేము ముందంజ వేసాము. అప్పుడు ఒక ఆయన వచ్చి తన ఆచార ప్రకారముగా నన్ను కరగబోతుండగా నా పాదములను నేను ఆటంకపరిచాను. మా తాతగారు పెద్దనాన్నగారు ఏమైంది, ఎందుకు ఆటంకపరుస్తున్నావు అన్నారు. అప్పుడు నేను వారికి వినిపించాను మనుస్మృతి ద్వితీయ అధ్యాయం సంధ్యావందన ప్రార్థన. నేను పాపిని పాపములు, పుట్టి పాపములు, పెరిగి పాపములు, నశించిపోవచ్చున్నాను. కనుక మనందరము పాపులమే. మనం జన్మతోనే పాపలము నీచులము. కనుక మనం జన్మల చేత పూజించబడుటకు అర్హులము కాము అనే సంగతి నేను గ్రహించాను. కనుక వీరి చేత నేను పూజింపబడను. నన్ను క్షమించండి. అది అవసరమైతే మీరే ఆ వృత్తి చేయించుకోండి, నేను చెయ్యనని చెప్పాను. అక్కడ కొద్దిగా తర్కము జరిగినది. ఈ తర్క వితర్కములలో వారు ఉగ్రులై నన్ను కొట్టారు. నేను ప్రజల మధ్యలో అవమానపరచబడ్డాను. కనుక నేను ఏమీ వారికి చేయలేని పరిస్థితులు ఉండబట్టి తిరిగి నేను ఇంటి ముఖం పట్టాను. గత్యంతరంలోకి వీరు కూడా నా వెనుక ఇంటికి వచ్చారు. ఇక ఇంటిలో లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో జరుగుతున్న విషయం ఏమిటో చెప్తాను, వినండి. ఆయా గ్రంథములు తీసుకుని వచ్చి వీరు నాతో మాట్లాడుచు నన్ను వారు బోధించు అంటున్నారు. నీవు పరిశుద్ధుడయ్యా, నీవు పాపాత్ముడు కావు, నీవు యజ్ఞోపవీతమును ధరించినావు, గాయత్రిని పఠించావు, యజుర్వేద 36:3 ప్రకారముగా నీవు పరిశుద్ధుడివే అని అన్నారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే యజ్ఞోపవీతం ధరించాను, జంజం వేయబడింది, నిజమే. కానీ వేమని అంటున్నాడు, ఏమంటున్నాడంటే జనకాలమందు జన్యదమ్ములు లేవు, తల్లిమిడలు లేవు, తనకు లేవు, నడుమ జంజమే నగుబాటుగా ధర విశ్వదా విరామ వినరవేమ. ఈ జంజము నా పుట్టుకతో రాలేదు, పుట్టుకతో నా పాపం వచ్చింది. కనుక పాపము నన్ను వెంటాడుచున్నది. మధ్యలో జంజం వేసుకుని నవ్వులు పాలైపోతున్నాను. ఎటు నవ్వులు పాలైపోతున్నాను? జంజం అంటే వేసుకున్నాను, కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు. నా జంజము, నా యజ్ఞము యావత్తు కూడా పాపమును నాకు వేరు చేయలేదు. పాప ప్రకృతి నా ఉండి తొలగించలేదు. నేను పాపమునకు బానిసనయ్యున్నాను. ఈ బానిసత్వము నేను ఇంకా వేరు చేయబడలేదు. కనుక నేను పాపినని నా అంతరంగమును ఎరిగిన ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు ఎరిగేయున్నాడు. కనుక నేను పాపిని అని నేను నా మనస్సులో నిర్ధారణ చేసుకున్నాను. అయితే వారితో ఆ మాట నేను మాట్లాడలేక భయపడి నేను మీరేమైనా చెప్పండి కానీ నేను మాత్రం ఈ వృత్తిలో ముందుకు సాగను అని చెప్పి నేను లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రవేశించి అక్కడ కూర్చున్నాను. కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాను. రాత్రంతా ఆలోచనతో గడిపాను. మా వాళ్ళు ఆలయంలో ప్రవేశించారు. ప్రవేశించి ఏమంటున్నారంటే, అరే బాబు, మా మాట వినరా పెద్దనాయన, నన్ను పెద్దబాబు అని పిలుస్తారు. అందుకు నేను ఏమి వినాలి చెప్పండి అన్నాను. వాళ్ళు అన్నారు, మనము గురువులము. అప్పుడు నేనన్నాను, గురువు అనగా పరమాత్ముడు, పరగంగా శిష్యుడు అనగా బట జీవుడగున్ గురు శిష్య జీవ సంపదల గురుతరముగ గూర్చునతుడే గురువగవేమో అని గురువురా అని గురువుల కొరకు రాస్తూ ఉన్నాడే. గురువు అనగా ఎవరు? గురుర్బ్రహ్మం. బ్రహ్మ అయిన వాడే గురువగును, దేవుడైన వాడే గురువగును. గురువు అంటే దేవుడు. గాని మనము ఈ జనములకు మేమే గురువులు అని చెప్పబట్టే దేవునికి పూజించడానికి బదులు గురువైన మనలను వీరు పూజించడం మొదలుపెట్టారు. కనుక వీళ్ళకి అర్థంగా మార్గం నడిపించడం వాళ్ళము మనమే. సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని సత్యము కింద మార్చి వాళ్ళ చేత మనం పూజించబడుచు అగ్రహపీఠమును సమాజమును ధరించిన మనము పాపులమే. కానీ గురువులు ఎట్లవుతాము?
అని నేను మాట్లాడాను. మాట్లాడి మరల ఈ విధముగా అన్నాను, లోకములకు గురువు, లోకులకు గురువు. అది తెలిసి మోక్షమందగోరి గురిని గానక నరక కోపమందరి అని వేమన్ రాస్తున్నాడు. గురువు 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 అని మనుషులు గురువుల యొద్దకు పరిగెట్టి, మోక్షము కావాలని గురువుల యొద్దకు పరిగెట్టి మోక్షాన్ని వారు పొందలేక ఆఖరికి నరకానికి వీరు పాత్రులైపోతున్నారని వేమన్ రాస్తున్నాడే. మనము నిత్య నరకానికి పాత్రులవే, మనల్ని పూజించిన ఈ ప్రజలు కూడా నిత్య నరకములకు పాత్రులవుతున్నారు. కనుక అవశ్యం మనం అనుభవించక తప్పదు, నా మాట వినండి అని నేను అన్నాను. మమ్మల్ని బోధిస్తావా నీవు అని నన్ను లక్ష్మీనారాయణ స్వామి వారి ఆ మఠములో నన్ను వాళ్ళు చిత్రవద చేశారు, కొట్టారు, హింసించారు, కాళ్ళు చేతులు కట్టారు, మూడు దేవులు ఉపవాసంతో నన్ను పెట్టారు. అప్పుడు నేను ఇక వీళ్ళతో చర్చించి లాభం లేదని, నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుకున్నాను. నన్ను విడుదల చేశారు. మరి కొద్ది నిమిషాలు గడిచినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాను. మా మఠంలో మైకులు ఉంటాయి, ఎందుకనగా ఉదయం సుప్రభాతము, సాయంకాలం సంధ్యావందనము ప్రజలకు వినిపించాలి కనుక. ఒకరోజు వేకువజామును లేచి నేను సమస్త గ్రంథాలను మఠం మీద అరుగు మీదకి తీసుకుని వచ్చి మైక్ సెట్స్ అక్కడ పెట్టి అక్కడ నిలబడి ఒక్కొక్క శ్లోకమును చదివి దాని వివరము చెబుతూ నేను బైబిల్లో చూసినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే ఈ యొక్క వేదములను బట్టి, ఉపనిషత్తులను బట్టి చూడగా దేవుడు ఆయన ఎందు మాత్రమే మోక్షము లభించను, మరి ఎవరు ఎందు మోక్షము లభించదు, ఆయన తప్ప వేరుకు దేవుడు లేడు ఈ లోకములు అని నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని ప్రజలకు నేను ఆనాడు ఉదయమును బోధించాను. ఈ సంగతి వీళ్ళు విని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎవరు చెప్పమా అని ముందుకు వచ్చి చూస్తే నేను. అప్పటికి ఊరంతా కూడా మఠము చుట్టూ మూగిపోయారు. చదువుకున్న విద్యావంతులంతా నా వైపు వచ్చారు, చదువు లేని వాళ్ళంతా కూడా మా పెద్దల వైపు వెళ్ళారు. వీడు దేవదూషణ చేస్తున్నాడే అని మా పెద్దలను చదువు లేని వాళ్ళంతా కూడా కలిసి అన్నారు. చదువుకున్న వాళ్ళు అన్నారు, గొప్ప రహస్యాన్ని ఈయన బయలుపరుస్తున్నాడే, గ్రంథాలను తీసుకుని జుజు చేస్తున్నాడే, నిజంగా పరమస్త చిన్నేశ్వరు యొక్క ఆ వంశంలో ఉన్నవాడే అని నిరూపించుకుంటున్నాడని వీళ్ళు బలిరా అంటూ ఉన్నారు. అప్పుడు నేను బృహదారణ్యకు ఉపనిషత్తులో ఒక ప్రార్థన చదివి ఈ విధముగా వినిపించాను. అది ఏ విధముగా ఉందో చదివి వినిపిస్తున్నాను. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. దీని భావం ఏమంటే, ఓ దేవా మేము అశాంతిలో ఉన్నాము, మాకు శాంతిని అనుగ్రహించుము. అశాంతి ఎందుకు వచ్చింది, అసత్యములో ఉన్నాము గనక మాకు అశాంతి సంభవించినది. ఇప్పుడు ఏం కావాలి, సత్యములోనికి నడిపించుము. ఎందుకు, సత్యములో శాంతి లభించును. అంధకారములో ఉన్నాము, వెలుగులోనికి నడిపించు దేవా. ఎందుకనగా అంధకారములో అశాంతి ఉంది కనుక, వెలుగులో శాంతి ఉంది కనుక మాకు వెలుగు కావు నేను. ఆ తర్వాత మృత్యోర్మ అమృతంగమయ, అమృతమును సేవించే వారికి మరణం ఉండదంట. అంటే నిత్య జీవము, అనగా నరకములో ఉన్నాము, నిత్య నరకములో నుండి మమ్మలను నిత్య జీవములో వారికి నడిపించు దేవా అని ఈ ప్రార్థన నేను చదివి వారికి వినిపించాను. అప్పుడేమంటున్నానంటే బైబిల్ తీసి యేసు ప్రభు అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని అంటున్నాడు. విష్ణు పురాణం 16 ఉన్నటువంటి ఒక సత్యము చదివి వినిపించాను. విష్ణు ఏమంటున్నాడంటే, యంభవంతో నీ వద్దనున్నటువంటి ఈ సమంతకం అనే బహు ప్రకాశవంతముగా వెలుగుని వెదజల్లుచున్నది, దీనిని ధరించుటకు నేను యోగ్యుడను కాను. ఎందుకనగా ఎవరైతే వెలుగై ఉన్నారో తానే ఈ సమంతకమును ధరించుటకు యోగ్యుడు. విష్ణుమూర్తి వెలుగు కాకపోతే ఏమై ఉండాలి, ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. ఆయన చీకటి ఉన్నాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1-2-3 వచనములు నేను అప్పుడు జ్ఞాపకం చేసి చదివి వినిపించాను ప్రజలకు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను, ఆ చీకటి ఆ వెలుగు చీకట్లో ప్రకాశించినది, కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉన్నది అని. చీకట్లో ఉన్న ప్రజలమైన మనం
యేసు ప్రభువును గ్రహించలేక నాశనములు పడి నాశనమైపోవచ్చున్నాము కనుక ఇప్పుడు మీరంతా ప్రభువుని ఎందు విశ్వాసం ఉంచండి. వేదములను వేదాంగములను ఉపనిషత్తులను బట్టి చూడగా యేసు ఒక్కడే దేవుడు. ఆయన రక్త ప్రోక్షణములో మనకు పాప విమోచనము కలదు కనుక నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచున్నాను. ప్రియులారా మీరు విశ్వాసం ఉంచండి, మీరు మోక్షమునకు వారసులవుతునని మొట్టమొదటి సాక్ష్యము నేను అపొస్తల కార్యం 1:8 చెప్పిన ప్రకారముగా నా స్వదేశములో నేను సాక్ష్యం ఇచ్చాను. అప్పుడు విరుగ్ధులై నన్ను తీసుకుని వెళ్ళి ఇంట్లో మంచి మాటలు చెప్పి భోజనం పెట్టి భుజించుండగా నన్ను గట్టిగా నోరులెక్కి కాళ్ళు చేతులు కట్టి గొలుసులతో ఎడ్లకు బర్రెలు కట్టిన గొలుసులతో నన్ను కట్టి బంధించి కర్రలతో నన్ను పొడిచి నన్ను 7 దినములు తాగడానికి నీళ్లు లేక భోజనము లేక కట్టి గర్భగుడిలో పెట్టి నన్ను హింసిస్తున్నారు. 7 దినములు గడిచిపోయినది. 7వ దినమనాడు వీరేం చేశారంటే నాకు తెలియకుండానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 50,000 రూపాయలు వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో అధికారులకు కట్టి మరి మేము ఆయన్ని ఈ విధముగా చేస్తున్నాము కనుక మీరు దాన్ని కొద్దిగా చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు పర్వాలేదు మేము చూసుకుంటాములే అని అక్కడ పోలీస్ ఎస్ఐ గారు ఒక మాట అన్నారు. ఆ ధైర్యాన్ని బట్టి వీడు నన్ను రాత్రి చంపాలనే ఉద్దేశంతో 7వ దినం రాత్రి నేను నా స్పృహ కోల్పోయి ఆ గర్భగుడిలో పడి ఉన్నాను. ప్రతిరోజు వచ్చి నన్ను కొడుతూ తిడుతూ అనేక విధములుగా కర్రలతో పొడుస్తూ ఉన్నారు. ఈ లోపల నాకు 2 చేతులు ఫ్రాక్చర్ అయినవి, నా ప్రక్క ఎముకలు 2 బ్రద్దలైనవి, నా ముక్కు నుండి రక్తము కారుతున్నది, నేను కండ్లు విప్పున్నానో కండ్లు తెరిచున్నానో నాకు తెలియదు. అయినను కూడా దేవుని యొక్క మహాకృపచేత నేను ఆ యొక్క గర్భగుడిలో ఈ దెబ్బలు కాల్చినను, నా యొక్క ఈ యొక్క రక్త ప్రవాహములు పడినను, నాకు దేవుడు జీవింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మహాకృపచేత దేవుడు ఆ రాత్రి ఏ విధముగా తలుపు తాళము తెరిచాడో నాకు తెలియదు, ఏ విధముగా గదిలోనికి ప్రవేశించాడో నాకు తెలియదు, ఏ విధముగా నా వద్దకు వచ్చి నన్ను పట్టి పైకెత్తి నా కుమారుడు అని భయపడకము అని నాతో మాట్లాడినప్పుడు నేను నా గొలుసుల యొక్క విడుదల నుండి విమోచింపబడినట్లు నేను ఆ శబ్దమును విని కిందకు చూచినప్పటికీ గొలుసులు తెగి కింద పడి ఉన్నవి. నా ప్రభు నా తట్టు తిరిగి నాతో మాట్లాడి నాతో అనేక రోజులకు మాట్లాడి ఉన్నాడు. అప్పుడు నా యొక్క సమస్తమైనటువంటి అనుమానములు ప్రభువుతో మాట్లాడి తీర్చుకున్నాను. వేదముల్లో ఉన్నవాడవు నీవా, ఉపనిషత్తులు ఉన్నవాడవు నీవా అని ఒక్కొక్క శ్లోకము చదివి ఆయన అడుగుతూ ఉండగా ఆయన శిలువ పైన తన దర్శనము చూపించి రక్త ప్రోక్షణము నన్ను చూపించి నా రక్తములో నీకు పాప విమోచము కలదని ఆయన నన్ను బోధించినప్పుడు ప్రభువా నేను ఏమని బోధిస్తాను చెప్పు నాయన అంటే నా సమస్య నన్ను తీర్చి నా ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు నేను తప్పక ఈ విషయాన్ని ప్రజలకు బోధిస్తాను తండ్రి అని సెలవు పూచుకున్నాను. ఈ విధముగా అనేక విధములుగా నేను ప్రభువుతో మాట్లాడి గంటన్నర తర్వాత బయటపడ్డాను. ఆ బయటపడిన పిమ్మట వాళ్ళు నన్ను మరలా నేను బయటకు వచ్చిన సంగతి వాళ్ళు గుర్తించి నన్ను శిక్షించి కొట్టి నన్ను వెంబడిస్తుంటే రాత్రి నేను పారిపోయాను. పారిపోయిన పిమ్మట మధ్యలో నాకేమి కలిగింది? ప్రభు నన్ను ఏ విధముగా సంధించమని 2వ పర్యాయము ఆకలి కొని ఉండగా నాకే విధముగా తాను పాలిచ్చి నాకు బలపరిచి నాతో మాట్లాడి నేను చేయవలసిన సమస్త కార్యములను బోధించి నేను నడవలసిన మార్గం ఎట్లా నన్ను చెప్పారు. ఈ వివరాలన్నీ కూడా నేను రుజుదర్శిని అనేటువంటి ఒక పుస్తకమును రచించి ఉన్నాను. ఆ పుస్తకము ప్రింట్లో ఉన్నది, దాని కొరకు దయచేసి ప్రార్థించండి. రుజుదర్శనంలో అనేక విధములైనటువంటి వివరములతోనూ శ్లోకములతోనూ యేసు ప్రభువును గురించిన సత్యములు మీరు చదవగలరు. అందులో నా సాక్ష్యము, నా అనుభవము, నా యొక్క శ్రమలు, నా కుటుంబ శ్రమలు, నా పిల్లల శ్రమలు ఇవన్నీ కూడా మీరు చూడగలరు. ఇవన్నీ అందులో చదవగలరు కనుక దాని కొరకు ప్రార్థించండి. త్వరలోనే అది అచ్చులో ఉన్నది, కావలసిన వారు నన్ను రాసినట్లయితే మీకు అది పంపించగలను. ఇక ఈ విధముగా దేవుని సేవలో సంపూర్ణముగా నేను నా భార్య నా కుమారులు కలిసి మేము హైదరాబాద్లో ఉండి దేవుని పరిచర్య సంపూర్ణ సత్యములో మేము నడుస్తూ అనేక విధములుగా ఆయా సంఘముల్లో ఆయా సభల్లో మాట్లాడుచు దేవుని కొరకు సాక్షులుగా ఉన్నాము. దేవుడి సాక్ష్యమును దీవించునుగాక. ఆమెన్. Oh.
Oh.